మైదుకూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మైదుకూరు టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ధనపాల్ అరెస్ట్ అయ్యారు. అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారు తెలపాలని టీడీపీ నాయకులు మరోవైపు నిరసన చేస్తున్నారు. నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక ఎన్నికల్లో గెలుస్తాము అనే అక్కసుతో అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు మరోపక్క ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలపాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక కడప జిల్లాలో మైదుకూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మా ప్రతినిధి శివానంద్ రెడ్డి అందిస్తారు. శివానంద్ రెడ్డి, ఎందుకు అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా గెలుస్తారేమో అనే భయంతో అరెస్ట్ చేశారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుధా. కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీలో అసలు ఒక్కటి కూడా ఏకగ్రీవం కావడంతో ప్రతి ఒక్కరి చూపు కూడా మైదుకూరు మున్సిపాలిటీ వైపే పడింది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి కానీ వైసీపీ కానీ ఎవరు కూడా ఏకగ్రీవం కావడంతో మైదుకూరు మున్సిపాలిటీలో ఏం జరుగుతుందనేది జిల్లా వసలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే కడప జిల్లాలో ఎక్కువగా మైదుకూరు మున్సిపాలిటీ అంటే ఎక్కువగా టీడీపీ ఓటు శాతం ఓటు బ్యాంకింగ్ ఉన్నటువంటి ఒక ఉద్దేశం కావడం ఒక విషయం అయితే ఎవరు కూడా ఏకగ్రీవం కావడంతో నామినేషన్ ఎవరు కూడా విత్డ్రా చేసుకోకపోవడంతో ఇక్కడ గట్టి బలమైన పోటీ అటు టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది పోటీ నెలకొందని చెప్పొచ్చు. అయితే నామినేషన్ విత్డ్రా రోజు 3 గంటల సమయంలో ఎటువంటి అదే టీడీపీ అభ్యర్థి ధనపాల జగన్ అక్కడ ఉన్నటువంటి ఎవరో నామినేషన్ వెనుక గేట్ ద్వారా వచ్చి నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నారు అనే ఒక ఊహ కానీ అక్కడ ఉన్నటువంటి జరిగిన సంఘటన కానీ ధనపాల జగన్ అటు పోలీసులను కూడా అడ్డుకు తొలగించినట్టు లోపలికి వెళ్లడంతో అప్పుడు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారనేది ఈ రోజు చెప్తున్నారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటనకి నేడు అరెస్ట్ ఏంటి అనేసి నిన్న రాత్రి జరిగిన సంఘటనతో కుటుంబ సభ్యులు కూడా అసలు మొత్తం అక్కడ ఉన్నటువంటి వైసీపీ కానీ టీడీపీ కానీ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలి, కేవలం మమ్మల్ని టీడీపీ వారిని మాత్రమే అరెస్ట్ చేయడం ఏమనేసి అటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెప్తున్నారు. పోలీసులు మాత్రం అయితే పగల సమయంలో కాకుండా రాత్రి సమయం దాదాపు 10:30 సమయంలో అటు ఒక ఎస్ఐ మరియు సిఐలు పోలీసు భారీ బందోబస్తు మధ్య టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ధనపాల జగన్ ని అరెస్ట్ చేసేందుకు రావడంతో ఒక్కసారిగా అటు టీడీపీ శ్రేణులు కానీ అటు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆందోళన చెందడంతో అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ ధరించారు. అప్పటికే విషయం తెలుసుకున్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ తన కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ ఎదుట కూడా బైఠాయించి వారి గట్టిగా పోలీసులు నిలయడం జరిగింది. సో ఈ సంఘటనలో కేవలం టీడీపీ వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఓడిపోతుందనే ఒక ఉద్దేశంతోనే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని అటు పుట్టా సుధాకర్ యాదవ్తో పాటు టీడీపీ కార్యకర్తలు మరియు ధనపాల జగన్ కూడా వాదిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ జిల్లాలో ఇటు మైదుకూరు టీడీపీ వర్సెస్ వైసీపీ కావడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే రాత్రి 3 గంటల సమయంలో బెయిల్ కూడా ధనపాల జగన్ కి మంజూరు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ జరుగుతున్న వాతావరణం పోలీసులు 144 సెక్షన్ కూడా అమలు చేసి ఎక్కడ కూడా అవార్డు చేసిన సంఘటన జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టేందుకు డిఎస్పీ స్థాయి ప్రత్యేకంగా మైదుకూరులో ఉంచారని తెలుస్తుంది. రైట్, శివానంద్ రెడ్డి, థ్యాంక్ యూ. చేసింది సార్ అన్న పెద్ద నాన్న.